హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ప్రతీస్ కలెక్షన్స్. అందరు బాగున్నారు కదా అండి? ఈరోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి బన్స్వారా కాటన్స్ అండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. దానికన్నా ముందు ఒక్కసారి లైక్ చేసేసేయండి. వీడియో చూస్తుంటారు కదా, ఫస్ట్ సారీ చూడండి. ఇది వచ్చేసరికి బన్స్వారా కాటన్ అండి. సో కాటన్ లెనిన్ అనొచ్చు. ఇది ప్రింట్ వచ్చేసరికి మనకి బగ్రూ ప్రింట్ ఉంటుంది చూడండి, ఆ స్టైల్లో వచ్చింది. సో సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుందండి. చక్కగా కాటన్ కదా అండి. ఇంక ఇప్పుడు క్లైమేట్ అది మారుతుంది కదా అండి, వాటికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయండి. రోజు రెగ్యులర్గా వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి చక్కగా సెట్ అవుతుందన్నమాట. సో ఇది సారీ అయితే మొత్తం మంచి బ్లూ కలర్ షేడ్లో వచ్చిందండి. పేస్టెల్ బ్లూ అండ్ డార్క్ బ్లూ అయితే కాదు పళ్ళు. ఇది బార్డర్ కూడా చూడండి, డిఫరెంట్గా ఉంది. జరీ చక్కగా ఏమంటారు, యాంటిక్ జరీ అనమాట. లైట్ గోల్డ్ కలర్ తోటి వచ్చిందండి, బాగుంది. డీసెంట్గా పైన బార్డర్ అయితే ఇలా వస్తుందండి. సో మొత్తం ప్రింట్ అయితే మనకి బగ్రూ స్టైల్ ఉంటుంది చూడండి, అట్లాంటి డిజైన్స్ అనమాట. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. ఎంత కూల్గా ఉందండి. హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి చూడండి, అలాగే ఉందండి ఇది కూడాను. సో ఇది పళ్ళు. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లాగా ఇందులో ఉన్న కలర్ తోటి కొంచెం డిజైన్ వేర్ వచ్చిందండి ఇది. సో ఇది బ్లౌజ్, దానికి కూడా బార్డర్ అటాచే వస్తుందండి. లైట్ వెయిట్గా ఉందండి, కూల్గా మెత్తగా అనిపిస్తుంది. ఇది స్టార్చ్ అది ఇంకా పెట్టుకున్నా ఇంకా బాగుంటుంది, లేకపోయినా అలా అయినా కట్టేసుకోవచ్చండి. ఫ్రీ వాష్ అనమాట, వాష్ కేర్ అయితే ఏమీ లేదు అండి. చక్కగా రెగ్యులర్గా వాడేసేయచ్చండి. ఇది ప్రైస్ వచ్చేసరికి 1950లో ఉందండి. 1950 దట్ ఫ్రీ షిప్పింగ్. హైట్ కూడా మనకి మంచి హైట్ వచ్చాయండి, 48 inches హైట్. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, లైట్ వెయిట్గా ఉన్నాయండి. ఇందులో కలర్స్ అయితే వచ్చాయేసాయి, చూపించేస్తాను. మళ్ళీ తేలిగ్గా ఉన్నాయండి. సో ప్రింట్స్ మారాయి అనమాట, సేమ్ ఫ్యాబ్రిక్కే ప్రింట్స్ అయితే మారాయి, డిజైన్స్ మారింది అనమాట. మనకి బ్లాక్ ప్రింట్స్ అట్లా ఉంటాయి చూడండి, ఆ స్టైల్లో వచ్చాయండి డిజైన్స్. సో ఇది మ్యాంగో డిజైన్, ఇది ఎటు మ్యాంగో డిజైన్ అనమాట. కలర్ కూడా మనకి మస్టర్డ్ కలర్ ఉంటుంది చూడండి, మస్టర్డ్ ఎల్లో ఆ కలర్ వచ్చిందండి. బ్లాక్ మిక్స్ అయ్యి వచ్చింది, చాలా బాగుంది కలర్ అయితే. ఈ జరీ రావడమే దీని హైలైట్ అండి. చాలా ఏంటంటే డీసెంట్గా అనిపిస్తుంది అనమాట, ఎక్కడ జిగేయలు అనేటట్టు కాకుండా డీసెంట్గా ఉంది. చక్కగా రోజంతా కట్టుకుని ఉండొచ్చు అండి, హాయిగా ఉంది శారీ ఫ్యాబ్రిక్ అయితే. బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ ప్రింట్ తోటి వచ్చిందండి. సో ఇది 1950 దట్ ఫ్రీ షిప్పింగ్. సో మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి. చక్కగా రెగ్యులర్గా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది, ఎక్కడైనా అకేషన్స్కి, చిన్న చిన్నగా జర్నీస్కి కట్టుకోవడానికి బాగుంటుంది, గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. సో మంచి గ్రీన్ కలర్, నాచు గ్రీన్ అంటాం చూడండి ఆ కలర్ అనమాట. ఒక కలర్ అయిపోతే ఇంకొక కలర్ చూస్ చేసుకోవడానికి ఒక 3-4 స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మంచిగా ఉన్నాయండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. హ్యాండ్లూమ్స్ ఉంటాయి చూడండి, అలాగే ఉందన్నమాట. బన్స్వారా కాటన్ లెనిన్. సో ఇది బగ్రూ స్టైల్లో వచ్చాయండి, కలంకారీ డిజైన్, బగ్రూ డిజైన్స్ అన్ని ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. పళ్ళులో కూడా మనకి జరీ లైన్స్ వచ్చాయండి. సో ఇది బ్లౌజెస్ బాగా వచ్చాయి కదా అండి అన్నిటికీ కూడాను. ఈ బ్లౌజెస్ మళ్ళీ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసుకోవచ్చు. సో 1950 దట్ ఫ్రీ షిప్పింగ్. సో పైన వైపు కూడా చిన్ని బార్డర్ తోటి జరీ వచ్చిందనమాట, మంచి గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ మెరూన్. చాలా మెత్తగా ఉందండి, కూల్గా అనిపిస్తుంది. చక్కగా మన అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి, అమ్మమ్మలకి, నానమ్మలకి వాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది. ఒక 38 నుంచి ఎవరైనా కట్టేయచ్చండి, 40 దగ్గర నుంచి 60-65 వరకు వాళ్ళు ఎవరైనా కట్టేయచ్చు ఈ శారీస్. సో అంత బాగున్నాయి. ఇంకా అంతకన్నా చిన్నవాళ్ళు కట్టుకోవాలనుకుంటే బ్లౌజ్ ఇంకా డిజైనర్గా స్టిచ్ చేయించుకుంటే బాగుంటాయండి. సో ఇది బ్లౌజ్, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో డిజైన్స్ మారాయి. 1950 దట్ ఫ్రీ షిప్పింగ్, చాలా కూల్గా మెత్తగా ఉందండి బన్స్వారా కాటన్. సో ఇది మెరూన్ షేడ్. రెగ్యులర్ కలర్స్ అయినా ప్యాటర్న్ కొత్తగా ఉందండి. కలర్స్ అయితే మనకి రెగ్యులర్గా అనిపిస్తున్నాయేమో, బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, డిజైన్స్ బాగున్నాయి. సో ఇది మెరూన్, 1950లో ఉన్నాయండి. ఇది పళ్ళు,
మ్యాంగో డిజైన్ తోటి వచ్చింది. సో సారీ ఆలోర్ ఇలాగే వస్తుంది. సో కూల్గా ఉన్నాయండి సారీస్. నేను ఇలా ఓపెన్ చేస్తుంటేనే కూడా అబ్బా ఎంత హాయిగా అనిపిస్తున్నాయో. చక్కగా బన్స్వారా కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ అని కూడా అనొచ్చు. సో ఇది డీసెంట్ బార్డర్స్ వచ్చి మంచి బ్లూ షేడ్ ఇది కూడాను. ఫస్ట్ చూపించింది ఇది ఒకటే కలర్ వచ్చింది, కాకపోతే డిజైన్ మారిందండి. సో ఇది బా భలే ఉన్నాయి. చక్కగా చిన్ని చిన్ని ప్రింట్ అనమాట ఇదైతే కూడాను. ఇదైతే మనకి రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అండి, ఎలా అయినా వాడేయచ్చు. చక్కగా వాష్ కేర్ అయితే ఏమీ లేదు. ఫస్ట్ వాష్ అయితే సపరేట్ వాష్ చేయండి, నార్మల్ వాష్. తర్వాత నుంచి ఇంకా మీరు మామూలుగా వాడేసుకోవచ్చు. సో ఇది భలే కూల్గా ఉన్నాయండి. రోజంతా కట్టుకొని ఉండడానికి బాగుంటుంది. చక్కగా అఫీషియల్గా కూడా కనిపిస్తున్నాయి. బార్డర్ అది డీసెంట్గా రావడం చక్కగా 1950లోనే ఉంది. అది ఇది కూడా మస్టర్డే, బట్ ఇందాక చూపించిన ప్రింట్ వేరు, ఈ ప్రింట్ వేరు. 1950లో ఉన్నాయి. భలే తేలిగ్గా ఉన్నాయండి శారీస్ అయితే. మెత్తగా అనిపిస్తుంది, కూల్గా ఉన్నాయి, హాయిగా. చక్కగా పిల్లలు ఎత్తుకోవాలన్నా సరే భలే కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకి, అంత మెత్తగా ఉన్నాయండి. సో ఇదొక ప్రింట్, చక్కగా ఫ్లోరల్ డిజైన్స్లా వచ్చాయి కదండి అంతా కూడాను, చాలా బాగుంది. అన్నిటికీ బ్లాక్ మిక్స్ అయితే వచ్చాయండి. సో అది చూసుకోండి. బ్లౌజెస్ అన్నీ కూడా ఒకలాగే ఉన్నాయి, ఇంచుమించుగా ఇదే ప్రింట్లో వచ్చాయి. సో ఇది బ్లౌజ్, ఇదే బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటేనే దాని బ్యూటీ బాగుంటుందండి. సో ఇది 1950, దట్ ఫ్రీ షిప్పింగ్. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయండి, 48 inches హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. సో అంతే అయిపోయాయండి. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే, డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఏమైనా ఒక రీస్ ఉన్నా సరే మాట్లాడచ్చు. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.